ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేసి కొత్తగా జివో సిక్స్టీ నైన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అయితే జివో సిక్స్టీ నైన్ గైడ్లైన్స్ ఇంకా వెలువడలేదు పక్కా ప్రణాళికలతో జివో సిక్స్టీ నైన్ను ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది అందుకని ఐఐటి ఐఐఎం ఎక్స్పర్ట్స్తో కమిటీ ఏర్పాటు చేసి జివో సిక్స్టీ నైన్ గైడ్లైన్స్ రూపొందిస్తుంది కానీ ఇప్పటికే ఇది చాలా ఆలస్యం అవుతుంది అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ట్రిపుల్ వన్ జీవో భూములు నీటి మునిగాయి ఇది ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్కి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేటట్టు ఉంది ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ ఇప్పటివరకు మీరు వెన్హర్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు వెన్హర్ రియాలిటీ ఇక టాపిక్లోకి వెళ్తే ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసి కొత్తగా తెచ్చిన జివో సిక్స్టీ నైన్ ద్వారా సుమారు లక్ష ఎకరాల్లో మరో మహాన మహానగరాన్ని కడదామని గవర్నమెంటు అనుకుంది అలానే ఈ భూమితో లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది సో ఆ బిజినెస్లో పార్ట్ అవుదామని ఎంతోమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ ఆశపడ్డారు అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్కు అలానే ప్రభుత్వానికి మూసి మరియు ఈసీ వరదలు పెద్ద షాక్ ఇచ్చాయి ఈ మధ్య పడిన భారీ వర్షాలతో నదులు వాగులు చెరువులు పొంగిపరలేయి దాంతో ట్రిపుల్ వన్ జీవో ల్యాండ్స్ నీటిమయమయ్యాయి ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడం వల్ల ఎనభై మూడు గ్రామాలకు రెస్ట్రిక్షన్స్ నుండి విముక్తి పొంది పొంది దొరికింది వాటిలో శంషాబాద్ మండలంలో ఫార్టీ సెవెన్ విలేజెస్ మొయినాబాద్ ట్వంటీ విలేజెస్ చేవెల్ల సిక్స్ విలేజెస్ శంకరపల్లి త్రీ విలేజెస్ రాజేంద్రనగర్ ఫైవ్ విలేజెస్ షాబాద్ టూ విలేజెస్ కొత్తూర్ వన్ విలేజ్ గవర్నమెంట్ అంచనా ప్రకారం ఈ విలేజ్లో ల్యాండ్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ థర్టీ టూ ఏకర్స్ సో అందుకని ఇక్కడ ఒక మహానగరాన్ని నిర్మించాలని గవర్నమెంట్ ఒక ప్రణాళిక అనేది వేసుకుంటుంది సో ఈ ల్యాండ్ను యూటిలైజ్ చేసుకొని మరొక కొత్త మహానగరాన్ని నిర్మించాలని గవర్నమెంట్ భావించింది దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్కు చాలా భూమి వస్తుందని అనుకున్నారు ఇలాంటి టైంలో ట్రిపుల్ వన్ జీవో ల్యాండ్స్ ఉన్న చేవెల్లా షాబాద్ శంకరపల్లి మొయినాబాద్ మండలాలలో రెండు రోజులు భారీ వర్షాలు పడ్డాయి దీంతో మూసి ఈసీ నదులు పొంగిపర్లాయి దీంతో ఇక్కడ భూములన్నీ నీటి మునిగాయి అయితే ఎలాంటి కట్టడాలు మొదలవ్వకుండానే రెండు రోజులు భారీ వర్షాలు పడితే ఇలాంటి పరిస్థితి వస్తే జివో సిక్స్టీ నైన్ అమలు అయ్యి ఇక్కడ భారీ కట్టడాలు వచ్చి అప్పుడు ఇలాంటి వర్షం వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అందరూ ఆందోళన చెందుతున్నారు ఈ వర్షాలకు ఈ ఏరియాలో అనేక చెరువులు పొంగిపొలాయి ట్రిపుల్ వన్ జివో రద్దు చేసి జివో సిక్స్టీ నైన్ తెచ్చిన తర్వాత ఇక్కడ భూములకు విపరీతంగా రేట్లు పెరిగాయి సో ఎకరము ఎనిమిది నుండి పద్నాలుగు కోట్లు పలుకుతుందని ప్రచారం జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఇలాంటి ఎలాంటి కట్టడాలు లేకుండానే ఇలాంటి పరిస్థితి వస్తే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అది ఊహించుకోవడానికే చాలా కష్టం ఉంది అయితే ఇప్పుడు ఎలాంటి కట్టడాలు లేవు కాబట్టి రెండు రోజుల్లో మళ్ళీ నీళ్ళు వాగులు నదుల్లోకి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది సో దానివల్ల నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది కానీ ఇక్కడ కట్టడాలు మొదలై సిటీ విస్తరించి అప్పుడు ఇలాంటి వర్షాలు పడితే పరిస్థితి ఏంటి అప్పుడు సిటీ మొత్తం నీటి మునిగిపోతుంది కదా అనే సందేహాలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ పరిణామం ఇప్పుడు జరిగిన ఈ పరిణామం ఈ ట్రిపుల్ వన్ జీవో ల్యాండ్స్ అన్ని ఈ వర్షాలకు నీట మునిగిపోవడం పర్యావరణవేత్తల వాదనకు మరింత బలం చేకూరుతుంది సో వాళ్ళు తమ వాదనను గట్టిగా కోర్టులో వినిపించగలుగుతారు ఈ ప్రూఫ్ చూపించగలుగుతారు సో అప్పుడు కోర్టు తీర్పు జివో సిక్స్టీ నైన్కు ప్రతికూలంగా వస్తే పరిస్థితి ఏంటి అక్కడ భూము వస్తుందని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్సు చాలా ఆందోళన చెందుతున్నారు అలానే అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వస్తే బిజినెస్ చేయాలని ఆలోచనలో ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ నిరాశకు చెందారు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మీరు మీరు వెన్హర్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు వెనర్ రియాలిటీ థ్యాంక్ యూ